మతేస్ వార్త 19. సిస్టర్ పర్వాలేదా? మీ ఇంట్లో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను సిస్టర్. నేను ఒక బ్రదర్ ని ఒక 2 మినిట్స్ లో అలా ప్రేయర్ చేసేస్తే నేను అలాగే అలాగే. మత్తయి 19. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యార్దాను అద్దరినున్న యూదయ ప్రాంతమునకు వచ్చెను. బహు జనసమూహమున ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. మొత్తం చదివేనా బ్రదరు? అంటే దీంట్లో అర్థం అనేది మనకు అర్థమైంది. జస్ట్ వచ్చినా చదవండి, మనం ఎక్స్ప్లెయిన్ తర్వాత చేద్దాం. 19 చదివేయండి. 19 అధ్యాయం 19 వచనాన్ని. మొత్తం కంప్లీట్ చేయండి సిస్టర్. 12 వచనాలు ఉన్నాయి, 30 వచనాలు ఉన్నాయి, చదివేస్తాండి మొత్తం. బహు జనసమూహములో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించరని వారాయనను అడుగుదా. ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మోషే మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేడరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను కలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. రైట్. ఇదే విషయాన్ని కొంచెం లోతుగా చదువుతా వెళ్తా ఉంటే మనకి దాని యొక్క వివరణ అర్థమవుతుంది. అయితే కింద చదువుదామండి, 27 నుంచి 30 చదవండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లయను, పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెండ్రులనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వాతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు, కడపటి వారు మొదటి వారగుదురు. ఆమేన్. సో ఇక్కడ చెప్తున్న సంఘటన అంతా కూడా మనం ఒక్క జస్ట్ 2 మినిట్స్ లోనే చెప్తాను. దీంట్లో మొత్తం కూడా చూస్తా ఉంటే 19వ అధ్యాయం మొత్తం కూడా అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఏ విధంగా దేవుణ్ణి వెంబడించాలి అని చెప్తున్నప్పుడు దేవుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటుంది. అక్కడ ఫరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన్ని పరీక్షిస్తున్నప్పుడు వారు అడిగిన మాట ఏంటంటే, పెళ్లి విషయంలో ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ కొన్ని విషయాలు వాళ్ళు అంటే భర్త వేరే వ్యక్తి వేరే వేరే ఆమెను చేసుకోవచ్చు కదా డివోర్స్ ఇచ్చేసుకొని అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పింది ఏంటి అంటే, మొదటి నుంచి ఇట్లా లేదు అని చెప్పేసి అంటాడు. ఎందుకు డివోర్స్ ఇవ్వకూడదు అనే దానికి చూస్తా ఉంటే, డివోర్స్ ఎందుకు ఇస్తారు, హృదయ కాఠిన్యం బట్టి, అంటే హృదయము గట్టిగా అయిపోయినప్పుడు మాత్రమే డివోర్స్ ఇచ్చుకుంటారు.
ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా డివోర్స్ అనేది వచ్చింది. అయితే ఆ దానికి వెనక రీజన్ ఏంది అంటే హృదయము కఠినం అయిపోయింది. అంటే భార్య భర్తల మధ్యన కఠినంగా మారిపోయినాయి వాళ్ళ యొక్క సంబంధాలు. ఆ భర్తకి భార్యకి పడనప్పుడు అట్లా ఉంది. అయితే ఎప్పుడు డివోర్స్ ఇచ్చుకోవచ్చు అంటే, ఎప్పుడైతే భార్య భర్తల మధ్యన ఏమైనా అక్రమ సంబంధాలు ఏమైనా వేరే వాళ్ళతోటి ఉన్నట్టుగా చూస్తే మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు దీనివల్ల అయితే ఏంటి లాభం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్న ఆ తరుణంలో దేవుడు ఒక మాట చెప్తాడు ఏమని అంటే, కొంతమంది కుట్టుకుతోటి నపుంసకులుగా ఉన్నారు, కొంతమంది వారు మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడ్డారు, కొంతమంది అయితే దేవుని రాజ్యం కొరకు నపుంసకులుగా చేసుకుని తనను తానే చేసుకున్నారని. నపుంసకత్వం అంటే ఇక్కడ మనం అర్థంలో ఆత్మీయమైన అర్థంలో తీసుకుంటే ఈ నపుంసకత్వం అంటే ఏంటి, సమర్థత ఉన్న అసమర్థులుగా ఉండేవారు. కొంతమంది పుట్టుకతోటి అసమర్థులు, కొంతమంది పరిస్థితుల ద్వారా వాళ్ళు అసమర్థులుగా చేసుకున్నారు. కానీ దేవుని రాజ్యం కొరకు సమర్థుడైనా అసమర్థుడిగా మారటము అనేది ఈ ఇవాళ దినాన నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యం నాతోటి మాట్లాడింది. అంటే మన దగ్గర సమర్థత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీన్ని ఇంకో కాంటెక్స్ట్ లో తీసుకుంటే, భర్త భార్యల మధ్య గొడవలు వస్తున్నాయి, భర్త భార్యని కోపడుతున్నాడు, హింసిస్తున్నాడు అనుకుందాము. ప్రతి విషయాల్లో చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ మాట్లాడుతూ ఉన్నాడు. భార్య తప్పు లేకపోయినా అన్నప్పుడు భార్య నొచ్చుకునిద్ది, ఒకవేళ తను కూడా రివోల్ట్ అయింది అనుకోండి, అక్కడ డివోర్స్ అనేది ఈజీగా వచ్చేసిద్ది. కానీ భర్త ఏమన్నా కూడా భార్య మౌనంగా ఉందనుకోండి, అదే నపుంసకత్వం అనేది. దేవుని రాజ్యం నిమిత్తము భార్య అన్ని భరిస్తున్నప్పుడు ఏమైంది అంటే, సమర్థత కలిగి ఉన్నప్పటికీ అసమర్థురాలుగా ఉండటమే ఇక్కడ ఉన్న నపుంసకత్వం. అదంటే ఎవరి కొరకు? దేవుని రాజ్యం నిమిత్తము. ఎందుకని వాళ్ళు అట్లా అంటున్నారు అనేది చూస్తే, ఆ పైన మొత్తం కాంటెక్స్ట్ మొత్తం మనం చదివితే మనకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళ హృదయ కాఠిన్యము, వాళ్ళ హృదయాలు గట్టిగా అయిపోయినాయి. ఎవరు ఆ హృదయాన్ని కఠినపరిచేది? మనం పోరాడుతుంది మనుషులతో కాదు, కనపడి కనపడని అంధకార శక్తులతోటి. వ్యక్తి కాదు ఆ మాట మాట్లాడేది. అట్లా మాట్లాడుతుంది తన భార్యతో, తన భర్త అంటారా? కాదు, ఆ భర్తకు తెలియదు అందుకని భార్యని అంటున్నాడు, లేకపోతే భార్యకి తెలియదు అందుకని భర్తను అంటుంది. అంటే ఈ ఇద్దరు సంబంధాల్లో ఎందుకని డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది అంటే, ఒకటే రీజన్ ఏంటి అంటే, ఎదుటున్న వ్యక్తి హృదయము కఠినపరిచింది ఎవడు? సాతానుడు. మరి భార్య భర్తలు కలిసి ఉండాలి కదా, మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఒకే నిబంధన చేసుకున్నారు కదా, నిన్ను విడుగున ఎడబాయనని అన్న వ్యక్తులు ఎందుకని ఆ సడన్ గా వచ్చేసరికి సిచ్యువేషన్ లో వాళ్ళు వేరైపోతున్నారు? ఎందుకనంటే, ఒకటి ఎదుటి వ్యక్తి కాదు, అది సాతానుడని గ్రహించకపోవటమే ఈ యొక్క విషయం. అందుకని అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసురాలైన భార్య తన నడవడికతోటి గెలుచుకునిద్దంట. అంటే నేను ఇది చదువుతున్నప్పుడు, ఇవాళ ఉదయకాల సమయంలో నా బైబిల్ రీడింగ్ లో ఇదే ఉంది. దీంట్లో నేను చదువుతున్నప్పుడు ఎందుకు డివోర్స్ కోసం వెళ్తారు? ఒకటి, భర్త వేరే యొక్క అక్రమ సంబంధాల కోసం వెళ్ళటము, లేదంటే భార్యకి భర్తకి కొన్ని విషయాల్లో అది పడకుండా ఉండటము, ఏదో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? భర్త అన్నప్పుడు భార్య దానికి రివోల్ట్ అయినప్పుడు మాత్రమే జరుగుతూ ఉండిద్ది, లేకపోతే భార్య ఏనన్నప్పుడు భర్త కూడా రివోల్ట్ అయినప్పుడు జరుగుతూ ఉండిద్ది. ఇద్దరు ఎవరొకరు విశ్వాసి ఉంటారు, ఇంకొకరు అవిశ్వాసులు ఉంటారు. ఇప్పుడు కొన్నిటిని పగలగొట్టాలంటే పాత్రల్ని కొన్నిటిని వాడతాడు. ఎట్లా అంటే, ఫరో అని ఒక రాజు ఉన్నారు. ఫరో అనే రాజు యొక్క హృదయాన్ని కఠినపరచకపోతే ఇస్రాయేళ్లు ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేవాళ్ళు కారు. మన కుటుంబంలోనే కొంతమంది వారి యొక్క హృదయాలు చాలా కఠినమైపోతాయి, వారు మనల్నే అంటా ఉంటారు, అప్పుడు మనం నొచ్చుకుంటాం, తట్టుకోలేకపోతా ఉంటాం. యాక్చువల్లీ నేను వాక్యం చదువుతున్నప్పుడు రోమీయులు 15:5 ప్రకారంగా ఆయన ఓర్పుకు సహనానికి ప్రోత్సాహానికి దేవుడై ఉన్నాడని చెప్పేసి అని రాయబడి ఉంది. ఆయనలో హీఈస్ హావింగ్ ద పవర్ అండ్ రిసరెక్షన్ అని రాయబడి ఉంది. ఆయనలో శక్తి ఉందంట. ఎటువంటి శక్తి ఉంది దేవుణ్ణి? శిలువ మీద చనిపోయినప్పుడు ఎవరి దగ్గర శక్తి ఉంది అంటారు? రోమీయుడు దగ్గర, రోమీ ప్రభుత్వం దగ్గర శక్తి లేదా? పవర్ అండ్ అథారిటీ వాళ్ళ దగ్గర లేదా? పవర్ అథారిటీ ఉంది కాబట్టి పవర్ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఆ ఒక అథారిటీ ఉంది. ఏంటి ప్రభుత్వాన్ని ఏళ్తుంది వారు, వాళ్లే. అందుకని వాళ్ళ పవర్ని చూపి చేంజ్ చేశారు, యేసుక్రీస్తు వారిని చంపేశారు. యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరనుకున్నారు? ఆయన దేవాతి దేవుడు. నరుడు దగ్గరికి ఎంత పవర్ ఉంటే దేవుని దగ్గర ఇంకెంత పవర్ ఉండిద్ది? ఒకసారి సిలువ దగ్గర దిగేసి ఒక్కసారి అంటే మొత్తం భస్మం అయిపోదా? ఇదే విషయాన్ని యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా ఒక చోట ఏం జరిగింది అంటే,
ఒక ఒక విలేజ్ కి వెళ్తున్నప్పుడు గ్రామంలో, ఆ గ్రామంలో దేవుని లోపల రానిరు, వాళ్ళు ఆపివేస్తారు. ఆపివేసినప్పుడు యాకోబు యోహాన్ అంటారు, ప్రభు నువ్వు ఒక్కసారి ఆగ్ని, నీ పరలోకం నుంచి దేవదూతలు దిగి ఈ ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని నాశనం చేసి పడేస్తారు అన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, మీలో ఉన్న ఆత్మ మీరు ఎరగరు అంటాడు. మనలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నదో అదే ఆత్మ మనలో ఇవాళ ఉంది. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆత్మలో ఉన్న సుగుణాలు ఏంటి అంటే, ప్రేమ, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆయనలోనే ఉండేది, మనలో లేవు. మనలో ఉన్న సహనం ఎంతవరకు అండి? కాసేపే, తర్వాత మళ్ళీ బ్లాస్ట్ అయిపోతాం. ఓర్చుకుని ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతాం. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్న పవర్ ఏంటి తెలుసా అండి? ఎదుటి వాడు ఇన్ని మాట్లాడినా మౌనంగా ఉన్నాడు. ఇక్కడ పవర్ ఎవరి దగ్గర ఉంది? కొట్టేవాడిక, తన్నేవాడిక, తన్నించుకునేవాడిక, వాడు మాట్లాడేవాడిక, మౌనంగా ఉండేవాడిక. పవర్ మాట్లాడటం కాదు, దాన్ని భరించటం. మాట్లాడగలుగుతారు వాళ్ళు, కానీ ఈయన మాట్లాడలేకపోతాడా? ఈయన నోరు వేపితే ఎవరైనా బ్రతకగలుగుతారా? దేవుడే కన్నర్రి చేస్తే ఎవరు ఎవరైనా ఉండగలుగుతామండి? దేవుడే అది నన్ను కన్నర్రి చేస్తుంటే రాయేసిన వ్యక్తి ఉండేవాడు కాదు. నా తల్లిదండ్రులు నా గురించి ఎంతో ప్రార్థన చేశారు, నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను. ఆ దినాల్లో నా గురించి ప్రార్థన చేస్తే నేను వాళ్ళు ఎన్నో తృణీకరించి మాట్లాడాను, అయినా కూడా బిడ్డ కదా అని చెప్పేసి వాళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు. నేను వెళ్ళాను విగ్రహాల దగ్గరికి వెళ్ళాను, అన్యుల గురు అన్ని చోట్లకి వెళ్ళాను, నేను తిరిగాను, నా ఇష్టం వచ్చిన బతికాను, అయినా మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు కాబట్టి ఇవాళ దినా నేను ఉన్నాను. అటువంటి సహోదరి సహోదరులు ఎంతమంది ప్రార్థన చేశారు, వీళ్ళందరినీ మించి చేశారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళందరినీ మించి దేవుడు మన కొరకు ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడే మొదటి నపుంసకుడండి. నపుంసకత్వం అంటే సమర్థత ఉన్నా అసమర్థులుగా ఉండడు, మన చేత కాదు, కానీ మనము ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రభువా మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. దేవవుతుంది ఏ విధంగా బ్రతకాలో మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తుంది. నీకు వందనాలు ప్రభువా. సమర్థులపైన అసమర్థులుగా మీరే ఉన్నారు, మీరు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభువా. పౌలు లాంటి వ్యక్తి ఉన్నారు ప్రభువా. ప్రభువా తనకున్నదంతయు ప్రభువా ఓ తండ్రి నీ యొక్క పాదాల దగ్గర పెట్టేస్తున్నాడు ప్రభువా. చూసిన దర్శనానికి మేము అవిధేయులు అవ్వకుండా ప్రభువా. అనుదినము ఈ వాక్యాన్ని కలిగి మేము బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. మేము సమర్థత కలిగి ఉన్నప్పటికీ అసమర్థులుగా బ్రతకటం మాకు నేర్పండి ప్రభువా. ఓ యేసు ప్రభువా. ఆమేన్. అటు రీతిగా మేము బ్రతకడానికి మాకు నేర్పించండి ప్రభా. మీరు సహనానికి, ప్రోత్సాహానికి, అన్నిటికీ ప్రభా మీరే కారణమై ఉన్న దేవుడు. అటువంటి గొప్ప దేవుడు అండి ప్రభా. జనులందరూ మిమ్మల్ని హింసించినప్పుడు ప్రభా ఒక్క మాట కూడా మీరు పలకక ప్రభా మౌనంగా ఉన్నారు ప్రభా. అటువంటి మౌనం కలిగి మేము ఉండటానికి ప్రభా మాలోనున్న దేవుడు నీ వలన మాత్రమే ప్రభా మేము ఉండగలం ప్రభా. మా వలన అయితే మాకు ఏ మంచితనము లేదు ప్రభా. మంచి దేవుడు, అన్ని భరించే దేవుడు, సమస్తము చేయగల గొప్ప నిరీక్షణ గల దేవుడు, మాలో ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఓ యేసు ప్రభువా. ఆమేన్. ఆమేన్. సిస్టర్ చేయండి. సరే సిస్టర్, ఉంటాను సిస్టర్. మరి సరే సిస్టర్, ప్రైజ్ థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ లెస్.